నమస్తే అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే, 8 టైప్స్ ఆఫ్ మ్యారేజ్. హిందూ సమాజంలో 8 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి, 8 ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇది మనం మను రచించినటువంటి మనుస్మృతి ఆధారంగా చెప్పవచ్చు. దాంట్లో వీటి 8 గురించి వర్ణించడం జరిగింది. అవి బ్రహ్మ, దైవ, అర్ష, గాంధర్వ, అసుర, ప్రజాపత్య, పైశాచ, రాక్షస. ఈ 8 గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా బ్రహ్మ మ్యారేజ్. బ్రహ్మ మ్యారేజ్ అంటే వరుడు అంటే పెళ్ళి కొడుకు, పెళ్ళి కొడుకు యొక్క వేదాభ్యాసం అయిపోయిన తర్వాత, అంటే తన యొక్క చదువు పూర్తిగా అయిపోయిన తర్వాత, ఈ పెళ్ళి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ పెళ్ళి కూతుర్ని వెతుక్కుంటూ మంచి అమ్మాయి కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఈ పెళ్ళి కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఈ పెళ్ళి కొడుకు వాళ్ళ ఫ్యామిలీని సాదరంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించి ఆ పెళ్ళి కొడుకు నిజంగానే వేదాలు చదివాడా, గుణవంతుడు, బుద్ధిమంతుడు, శీలవంతుడా కాదా అని ఈ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ ఈ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టల్ని గమనించడం జరుగుతుంది. తద్వారా ఇద్దరికీ సమ్మతమైనప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఇచ్చి కన్యాదానం చేస్తాడు. ఈ కన్యాదానంలో ఏ విధమైనటువంటి కట్న కానుకలు ఇవ్వడు. మామూలుగా తన కూతుర్ని అలంకరించి ఒకే ఒక వస్త్రంతో, ఒక రూపుతో తనని అత్తవారింటికి పంపడం, సాగనంపడం జరుగుతుంది. దాన్ని బ్రహ్మ వివాహం అంటారు. మరి దైవ మ్యారేజ్ అంటే ఏంటి? దైవ మ్యారేజ్ అంటే యజ్ఞయాగాలు జరిగేటప్పుడు, అంటే ప్రజెంట్ లేవు, యజ్ఞయాగాలు జరిగే టైంలో, రాజ్యాల పరిపాలన కాలంలో ఇది దైవ మ్యారేజ్ ఎక్కువగా ఉంది. అప్పుడు పెళ్ళి కూతురు వాళ్ళ ఫ్యామిలీ తన పెళ్ళి కోసం వెయిట్ చేసి, తగిన వరుడు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికీ తనకు పెళ్ళి కావట్లేదు, వయసు మీద పడుతుంది అనుకున్న టైంలో యజ్ఞయాగాదాలు జరిపిస్తూ, ఆ యజ్ఞయాగాలకు చేసేటటువంటి పూజారి అంటే బ్రాహ్మణుడు అని చెప్పొచ్చు మనం ఒక విధంగా. ఇక్కడ యజ్ఞయాగాలను పూర్తి చేసిన బ్రాహ్మణుడికి కొంత సొమ్ముని, అదేవిధంగా అంటే కొంత సొమ్ముని అంటే ఇక్కడ మనం కట్నంగా కాదు, తనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడికి వెళ్తే అర్చన చేస్తే మనం ఏ విధంగా అయితే దక్షిణ ఇస్తామో, అదేవిధంగా యజ్ఞయాగాలు పూర్తి చేసిన బ్రాహ్మణుడికి ఈ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ కొంత దక్షిణ ఇచ్చి, అదేవిధంగా దక్షిణతో పాటుగా ప్లస్ ఏం చేస్తారంటే ఈ పెళ్లి కూతుర్ని కూడా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి దక్షిణ ప్రకారంగా ఇచ్చేస్తారు. అంటే దక్షిణ అంటే ఇక్కడ విధంగా చెప్పాలంటే ఇది కట్నం కాదు, దక్షిణగానే అమ్మాయిని అండ్ యజ్ఞయాగం జరిపించినందుకు దక్షిణగా ఇచ్చేస్తారు. దీన్ని దైవ మ్యారేజ్ అంటారు. మరి రాజుల కాలంలో అయితే ఏంటంటే ఒక రాజ్యం మరొక రాజ్యం మీద దండెత్తినప్పుడు, ఒక రాజ్యం మరొక రాజ్యం మీద దండెత్తినప్పుడు ఓడిపోయిన రాజ్యంలో ఉన్నటువంటి రాజు తన కూతుర్ని గెలిచిన రాజుకి ఇచ్చి సంధి చేసుకోవడం జరుగుతుంది. లేదా దండెత్తుతాడేమో అన్న ఉద్దేశంతో ముందుగానే తమ దేశ ప్రజల సుఖ సంతోషాలను దృష్టిలో ఉంచుకొని రాజు ముందుగానే దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడం కొరకు తమ కూతుర్ని పక్క రాజ్యం రాజుకి ఇచ్చేసి పెళ్లి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జోదాగర్ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ బర్మల్ ఏం చేస్తాడంటే జోదాబాయిని అక్బర్కిచ్చి పెళ్లి చేస్తాడు, జోదాబాయిని అక్బర్కిచ్చి పెళ్లి చేస్తాడు. సో తద్వారా ఆ మొఘల్ యొక్క సామ్రాజ్యం వాళ్ళ సైన్యం రాజపూత్ పైన, బ్రాహ్మణులు రాజపూత్ పైన యుద్ధాన్ని ప్రకటించదు, సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా దైవ మ్యారేజ్ కిందికి వస్తుంది అన్నమాట. థర్డ్ వన్ అర్ష మ్యారేజ్. అర్ష అంటే అర్థం ముని, సేజ్ అని అర్థం, ముని అని మునీశ్వరుడు అని అర్థం. అంటే అర్థమైపోతుంది మునికిచ్చి పెళ్లి చేయడం. పెళ్లి కూతురు వాళ్ళ
ఫ్యామిలీ అంటే వధువుని ఇక్కడ మునికి ఎందుకు ఇస్తారంటే, ముని మ్యాక్సిమం కూడా వాళ్ళకి, మునులకి ఎక్కువ ఐశ్వర్యాలు ఏమీ ఉండవు, అంటే ఆడంబరాలతో ఏమీ ఉండరు, రాజ్యాలతో కూడా ఏమీ ఉండరు. కానీ రాజులు భయపడేవాళ్ళు, ఎందుకంటే ఈ మునికి ఉన్నటువంటి పవర్స్ ఎక్కువ, తపోశక్తి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అడిగింది ఏదైనా కాదంటే, ఈ రాజు నీ కూతురు నాకు కావాలి, పెళ్లి చేయలేదు, నా సపర్యలు చేయడానికి నీ కూతురు నాకు కావాలని అడిగినప్పుడు రాజు తిరస్కరించాడు అనుకోండి, తమ తపోశక్తితో వాళ్ళని చెప్పించే అవకాశం ఉంటుంది, భయపడతారు. కాబట్టి అలా భయపడి రాజులు తమ కూతురులని అడిగిన మునులకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అగస్త్యుడిది లోపముద్రది కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, అగస్త్య లోపముద్రది కూడా. అదేవిధంగా ఈ మునులు అతి తక్కువ పేదవారిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆ టైంలో ఈ పేదవారు పెళ్లి చేయడానికి ఎలిజిబుల్గా లేరనుకో, అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి సోర్స్ లేదు పెళ్లి చేయడానికి, అమ్మాయి వధువు వాళ్ళ ఫ్యామిలీకి, అప్పుడు ఈ మునులే ఒక ఆవుని లేదా ఒక ఎద్దుని లేదా రెండు ఆవుల్ని రెండు ఎద్దుల్ని ఈ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీకి, వధువు ఫ్యామిలీకి ఇచ్చి అలా పెళ్లి కంటే ఖర్చు విధంగా ఇస్తున్నారనమాట. అంటే పెళ్లి చేయడానికి ఒక ఆర్థిక స్తోమతను కల్పించడమే తప్ప ఇది కూడా కట్నంగా పరిగణించబడదు. ఇలాంటి దాన్ని హర్ష వివాహం అంటారు, ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ అగస్త్య లోపముద్ర అని చెప్పుకోవచ్చు. తర్వాత గాంధర్వ మ్యారేజ్. ఈ గాంధర్వ వివాహం అంటే చిన్న ఎగ్జాంపుల్ దుష్యంత అండ్ శకుంతల. ఈ దుష్యంత శకుంతల అనగానే మనకు అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అని. అంటే ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి గాంధర్వ వివాహం లవ్ మ్యారేజ్తో పోలికగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు, అంటే ఇక్కడ వధువు వరుడు, ఇక్కడ ఉన్నటువంటి వరుడు, ఇక్కడ ఉన్నటువంటి వధువు, వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది, మనసించుకోవడం జరుగుతుంది, పరస్పరం అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వివాహం చేసుకుంటారు, వివాహం చేసుకొని ఆ తర్వాత దాంపత్య జీవితాన్ని గడపడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఈ లవ్ చేసుకున్న తర్వాత తమ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే పేరెంట్స్కి, అమ్మ నాన్నలకి ఎవరికి కూడా ఇక్కడ ఇటువైపు నుంచి అమ్మ నాన్నలకి ఇటువైపు అమ్మ నాన్నలకి ఎవరికి చెప్పకుండా ఒంటరిగా పెళ్లి చేసుకుంటారు. కాకపోతే ఆ పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఓత్ తీసుకుంటారు, ఒక ఒట్టు, అంటే అక్కడ ఎవరిదైనా ఒక పర్సన్ కానీ లేకపోతే చెట్లు కానీ జంతువులు కానీ ఏవైనా జంతువులు చెట్లతో ఒక వ్యక్తితో కానీ వాళ్ళ ముందు ఒప్పందం చేసుకొని వాళ్ళు భార్యాభర్తలుగా మారిపోతారు. ఇదే గాంధర్వ వివాహం. అయితే ఇక్కడ లవ్ మ్యారేజ్ చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. సుభద్రది చెప్పుకుంటే కృష్ణుడికి తెలుసు సుభద్ర వీళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, కృష్ణుడే మధ్యలో చేస్తాడు ఇదంతా, కానీ యుద్ధం చేసి చేసుకోవాల్సి వస్తుంది. ఆ యుద్ధం చేసి చేసుకునేది ఏంటి అంటే రాక్షస వివాహానికి ఎందుకు వస్తాయి నెక్స్ట్ చెప్పుకుందాం. బట్ వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు లవ్లో ఉన్నారు కాబట్టి గాంధర్వ వివాహం కూడా చెప్పుకోవచ్చు దీన్ని. గాంధర్వ వివాహం ఎవరికైనా జంతువులు లేదా వృక్షాలు ఏదైనా ఒకదాని సాక్ష్యంగా ఉంచి పెళ్లి చేసుకుంటారని చెప్పుకున్నాం కదా, అక్కడ ఆల్రెడీ కృష్ణుడు సాక్ష్యంగానే ఉన్నాడు. సో ఇది సుభద్రది చూసుకున్నట్లయితే అది గాంధర్వ వివాహము అండ్ రాక్షస వివాహం కింద కూడా వస్తుంది. సరే ఎనీవే ఇక్కడ మనం దుష్యంత శకుంతలను ఎగ్జాంపుల్గా తీసుకుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ అసుర మ్యారేజ్. ఈ అసుర మ్యారేజ్ అంటే ఏంటంటే మనకు బాగా తెలిసిన ఒక నాటకం ఉంటుంది, కన్యాశుల్కం, అయితే ఓలి అని కూడా అంటాం. కన్యాశుల్కం ఓలి అంటే ఏంటంటే ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళకి అంటే వధువు వాళ్ళకి, వధువు వాళ్ళకి ఈ వరుడు వాళ్ళు అంటే పెళ్లి కొడుకు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత డబ్బుని లేదా ఆభరణాలని కట్నంగా ఇవ్వడం. ఈ కట్నంగా ఇవ్వడమే ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే కన్యాశుల్కం అంటాం. అంటే ఎక్కువగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో వయసు ఎక్కువగా ఉండి లేదా రెండో పెళ్ళపై ఉండి అమ్మాయిని ఇష్టపడి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ తల్లిదండ్రులని ధనాశకి లోబడిచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ పేరెంట్స్, ఆ డబ్బును తీసుకొని ఆ అమ్మాయిని తీయడం జరుగుతుంది. ఇది కన్యాశుల్కం కట్నం అనేది ఉంది ఇక్కడ, అసుర మ్యారేజ్ అనమాట ఇది. అయితే దీని తర్వాత ప్రజాపత్య మ్యారేజ్. ప్రజాపత్య మ్యారేజ్ అంటే ఏంటంటే ఈ వివాహంలో
ప్రజాపత్యంలో ఇటువైపు అటువైపు అంటే వధూవరులు ఇద్దరు వైపు అంటే అమ్మాయి వైపు అండ్ అబ్బాయి వైపు మొట్టమొదటిగా మనం బ్రహ్మ వివాహంలో చెప్పుకున్నది ఏంటి, అబ్బాయి వాళ్ళు సరైన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ప్రజాపత్యంలో అమ్మాయి వాళ్ళు సరైన వరుడి కోసం అంటే అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటారు, అమ్మాయి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అప్పుడు అమ్మాయి వాళ్ళు వెతుకుతూ ఉంటే ఈ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఓకే పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకుంటారు కానీ ఎలాంటి కట్నాలు లేవు. అదే బ్రహ్మ వివాహంలో కనీసం కొంత ఆభరణాలతోనైనా వాళ్ళని ఆ కూతుర్ని అలంకరించి అత్తగారింటికి పంపిస్తారు, కన్యాదానం చేస్తారు. కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి ఆభరణాలు, ఏ విధమైనటువంటి ఆవులు గేదెలు ఏది ఇవ్వడం జరగదు ఇక్కడ. సో ఈ ప్రజాపత్య మ్యారేజ్ అనేది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు, కట్నం లేకుండా జరిగేది. కాకపోతే ఆ అమ్మాయిని పెళ్లి కూతుర్ని ఇచ్చేటప్పుడు ఏమంటాడంటే, మీరిద్దరూ కూడా భార్యాభర్తలు సనాతన ఈ యొక్క ధర్మాన్ని ఎప్పుడూ కూడా కాపాడాలి, ధర్మాచరణ చేయాలి అనేటువంటి ధర్మాచరణ చేయండి మీ జీవితకాలం అని చెప్పి తన కూతుర్ని ఆ పిల్లవాడికిచ్చి పెళ్లి చేస్తాడనమాట, ఆ వరుడికిచ్చి. దాన్ని ప్రజాపత్య వివాహం అంటాం, కట్నం లేదు ఇక్కడ గమనించాలి. పైశాచ మ్యారేజ్, పైశాచ మ్యారేజ్ అంటే ఏంటంటే దీంట్లో చాలా ఘోరమైందనమాట, ఇది చెప్పడానికే ఇదిగా ఉంటుంది. మతి స్థిమితం లేని అంటే మెంటల్ ఎబిలిటీ సరిగా లేనటువంటి, లేదా నిద్రపోతున్నటువంటి స్లీపింగ్ స్టేజ్లో ఉన్నటువంటి, లేదా మత్తులో ఇంటాక్సిక్సినేషన్ స్టేజ్లో ఉన్నటువంటి అంటే మత్తు పానీయాలు తీసుకొని నిద్రపోతున్నప్పుడు, లేదా నిద్రపోతున్నప్పుడు, లేదా మతి స్థిమితం సరిగా లేనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో వారికి ఏం తెలియదు. బట్ ఆ టైంలో పెళ్ళి కొడుకు అంటే వరుడు వారిని పెళ్ళి చేసుకోవడం, పెళ్ళి చేసుకుంటే దీన్నే పైశాచ మ్యారేజ్ అంటాం. ఇది చాలా నీచం అండి అసలు. అయితే దీంతో పాటుగా ఇంకొకటి ఏంటిదంటే అసుర, ఈ అసుర మ్యారేజ్ ఒకటి, పైశాచ మ్యారేజ్లు ఒకటి, రెండు కూడా చాలా నీచమైనవి. లాస్ట్ ఏంటంటే రాక్షస మ్యారేజ్. రాక్షస మ్యారేజ్ అంటే ఇక్కడ ముందు చెప్పుకున్నాం, ఇక్కడ గాంధర్వ వివాహం దగ్గర చెప్పుకుంటప్పుడు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ రాక్షస వివాహం అంటే ఏంటంటే ఏదైనా ఒక రాజ్యం లేదా రాజు అవతల ఉన్నటువంటి రాజ్యం పైన అంటే వరుడు వాళ్ళు, ఇక్కడ వరుడు వాళ్ళు వధువు యొక్క రాజ్యంపై దండెత్తి, లేదా మామూలుగా చెప్పాలంటే రాజ్యాలని కాదు, మామూలుగా మనమే మాట్లాడుకోవచ్చు, ఒక వ్యక్తి వరుడు పెళ్ళికి చేసుకుందనటువంటి వరుడు పెళ్లి కూతురి ఇంటిపైన దాడి చేసి కాబోయే అత్తమ్మ వాళ్ళు అనుకోండి, వాళ్ళని వీళ్ళ పే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని చితకబాదేసి, వాళ్ళకి అన్నదమ్ములు ఉంటే వాళ్ళని చితకబాదేసి, అంటే బామర్దులు అవుతే బామర్దులు అవుతారు, వాళ్ళందరిని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేసేసి ఆ ఉన్న అమ్మాయిని బలవంతంగా తీసుకొని పోయి అతను పెళ్లి చేసుకోవడాన్నే రాక్షస వివాహం అంట. వాళ్ళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ స్థితి ఏందని చూడరు, వాళ్ళ సచ్చారా బతికారా కూడా అవసరం లేదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, లేదా పెళ్లి చేసుకోవడం, లేదా తన ఫ్రెండ్ కోసమైనా తీసుకెళ్ళడం, లేదా తమ అన్నదమ్ముల కోసమైనా తీసుకెళ్ళడం. ఇలాగే ఇక్కడ మనకి భీష్ముడు కూడా తన తమ్ముళ్ళ కోసం అమ్మాయిల్ని తీసుకొని వచ్చు, ఆ రాజ్యాల మీద దండెత్తి వాళ్ళు ఓడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తన చెల్లెలు తన తమ్ముళ్ళకి పెళ్లి చేసేవాడు. అదేవిధంగా ఇక్కడ రుక్మిణి కళ్యాణం చూస్తే కూడా మనకి సేమ్ ఇదే కనపడుతుంది, వాళ్ళని ఓడించి రుక్మిణి ఎత్తుకొని వచ్చి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే అవతల వారిని బాధించి వాళ్ళ బాధ ఎలా ఉన్నదని పట్టించుకోకుండా అక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం, ఈ టోటల్గా 8 ఫార్మ్స్. దీంట్లో మనుస్మృతి వేటిని అనుమతిగా వేటిని అనుమతి లేని మ్యారేజెస్గా వర్ణించిందంటే, ఫస్ట్ 4 బ్రహ్మ దైవ హర్ష గాంధర్వ మ్యారేజుల్ని ఓకే ఈ 4 అప్రూవ్డ్ అని చెప్పింది, అనుమతి ఉందని చెప్పింది. అసుర, ప్రజాపత్య, పైశాచ, రాక్షస ఈ 4 మ్యారేజుల్ని అప్రూవల్ లేదని చెప్పింది, అనుమతి లేనటువంటి ఒక పద్ధతులు అని చెప్పింది మనుస్మృతి, మనురచించినటువంటి ఒక మనుస్మృతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.